ప్రభుత్వం పేదలకు కేటాయిస్తున్న ఇళ్ల స్థలాలను ఎక్కడో శ్మశాన వాటికలకు దగ్గరలో ఇస్తుందని రాష్ట్ర ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లా రాజుపాలెం మండలానికి చెందిన ఇనిమెట్ల గ్రామ ప్రజలు తమ ఆవేదనను తెలుపుతూ ప్రభుత్వం తమకు మంజూరు చేసిన ఇళ్ల స్థలాలు గ్రామానికి దూరంగా శ్మశానానికి దగ్గరగా ఉన్నాయని మండిపడ్డారు. బాగు ఇది మొత్తం కొట్టుకొని పోయింది. సద్దు శ్మశానాలు మేము మాత్రం ఉండలేము. ఆయన ఇచ్చిన ఒకటి లేకపోతే ఇప్పుడు ఇప్పుడు ఉంటున్న ఉన్న కిరాయిలల్లో అట్నే బతుకుతాం మనం. అంతే ఇప్పుడు ఉంటున్నాం కదా కిరాయిలల్లో, మాకు ఇప్పుడైనా ఉంటున్నాం కిరాయిలల్లో, ఇప్పుడు కూడా అట్నే బతుకుతాం. ఎట్నో బతికిన వాళ్ళు ఎట్టో సాగు సాగు ఇప్పుడు ఇటు ఇక్కడ వచ్చి చచ్చిపోవాలని ఇక్కడికి వచ్చి వారం రోజులు బరగడలో మేత లేక రావడానికి కాలం మా పిల్లగాడైతే కొట్టుకుపోయాడు. మొన్న గడ్డికి వచ్చి నా ఎమ్మటి వచ్చాడు, కాలాల పడ్డాడు. ఎంతమంది అమ్మో అమ్మో అమ్మ అంటే ఏడన్న బతుకుతాడు అబ్బాయి, చిన్న చిన్న పిల్లలు మా పిల్లలు. మేము వచ్చి ఏం బతకాలా, ఇక్కడ ఏముండాలా, ఏం బయటికి మేము బతకాలా అసలు? అది ఇస్తున్నామని కొంచెం పేరేలే కానీ మనకి ఏమన్నా అవసరమైతే మీరు రాజు మీరు ఇష్టమైన తీసుకోండి లేకపోతే మానుకోండి, తీసుకోండి లేకపోతే మానుకున్నారు. ఆయన ఊరికి వచ్చింది కాక మీకు మళ్ళీ ఇట్లా మాట్లాడతాడని ఇస్తున్నాడు. మాకు ఎక్కడన్నా న్యాయం చేయాలంటే చేయండి, ఇది మనకు వద్దు. మేము అందరూ నిర్ణయం తీసుకున్నాం.